బంగారం ధరల్లో ప్రతిరోజు హెచ్చు తగ్గులు చోటు చేసుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా దిగివస్తున్న పసిడి ధరలు మళ్లీ పరుగులు పెడుతున్నాయి. నిన్న స్వల్పంగా పెరిగిన బంగారం ధర తాజాగా బుధవారం కూడా పెరిగింది. 10 గ్రాముల ధరపై 210 రూపాయల వరకు పెరిగింది. దేశంలో బంగారం కొనుగోలు పెరిగాయి. ఇందుకు ప్రధాన కారణం పెళ్లిళ్ల సీజన్. అయితే కొద్ది రోజులుగా తగ్గుతూ వస్తున్న బంగారం మళ్లీ పెరుగుతుందేమోనన్న ఆందోళనతో బంగారం కొనుగోలు జరుపుతున్నారు. దేశంలో పరిస్థితులు మాత్రం బంగారం ధరలు తగ్గే సంకేతాలు ఇస్తున్నా మళ్లీ పెరుగుతున్నాయి. మరోవైపు కొందరు నిపుణులైతే దీపావళి నాటికి భారీగా పెరిగే అవకాశాలున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఇక దేశీయంగా 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 44,570 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,570 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 45,780 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,570 రూపాయలుగా ఉంది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,570 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 45,570 రూపాయలుగా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,520 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,570 రూపాయలుగా ఉంది. కోల్కతాలో 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 46,520 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 49,980 రూపాయలుగా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,220 రూపాయల వద్ద కొనసాగుతోంది. కేరళలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,220 రూపాయలుగా ఉంది. హైదరాబాద్ లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల ధర 48,200 రూపాయలుగా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 44,200 రూపాయలు ఉండగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 48,220 రూపాయల వద్ద కొనసాగుతోంది. కాగా బంగారం ధరలపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి. ద్రవ్యోల్బవం, అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, జ్యువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బాండీళ్లు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. అయితే బంగారం ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూనే ఉంటాయి. బంగారం కొనుగోలు చేసేవారు ధరలను తెలుసుకుని వెళ్లడం మంచిది. అయితే నిజానికి దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగే అవకాశాలు ఇప్పుడు లేవు. ఎందుకంటే 7 ఏడాది నుంచి బంగారం కొనుగోళ్లు చాలా తగ్గిపోయాయి. విదేశాల నుంచి బంగారం దిగుమతులు కూడా తగ్గాయి. ప్రజల దగ్గర బంగారం, వెండి కొనేంత డబ్బు లేదు. కరోనా మహమ్మారి కారణంగా ఉన్న ఉద్యోగాలు పోయాయి. అందువల్ల ఎవరు బంగారం కొనే పరిస్థితుల్లో లేరు. ఇంకా చెప్పాలంటే చాలా మంది డబ్బు కోసం బంగారు తాకట్టు పెట్టేస్తున్నారు. బంగారంపై పెట్టుబడులు కూడా బాగా తగ్గాయి. ఇలాంటప్పుడు బంగారానికి డిమాండ్ పడిపోయి ధరలు బాగా తగ్గాలి. కానీ గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు పెరుగుతూనే ఉన్నాయి. గత 7 ఏడాది మార్చి నెలలో లాక్డౌన్ ప్రకటించాక బంగారం ధరలు పెరగడం మొదలైంది. అలా పెరుగుతూ పెరుగుతూ చివరకు 7 ఆగస్టు వరకు పెరుగుతూనే వచ్చాయి. ఆ తర్వాత తగ్గుతూ తగ్గుతూ ఈ సంవత్సరం మార్చి 31 వరకు తగ్గాయి. ఏప్రిల్ నుంచి కొత్త ఆర్థిక సంవత్సరం మొదలవ్వడం, దేశంలో కరోనా కేసులు పెరగడంతో మళ్లీ బంగారం ధరలు పెరుగుతున్నాయి. ఇది ఇన్వెస్టర్లకు కలిసొచ్చే అంశమనే చెప్పాలి. నమ్మకమైన మీ ఆర్థిక నేస్తం భవిత శ్రీ చిట్ ఫండ్స్. భవిత శ్రీ చిట్ తో శ్రీకారం బంగారు భవిష్యత్ కు సాకారం. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.